హాయ్ హలో, దిస్ ఈజ్ హ్యాపీ అకాడమీ. ఈరోజు పంచాయత్ సెక్రటరీస్ గురించి మాట్లాడుకుందాం. పంచాయత్ సెక్రటరీ అసలు సమస్య ఏంటి, ఏమైనా ప్రభుత్వానికి అర్థమవుతుందా, వెనువెంటనే నియామకాలు అని చెప్పారు కానీ ఆలస్యం ఎందుకు అవుతుందో ఒకసారి ఆలోచించారా, ఎందుకింత నిర్లక్ష్యం, ఎందుకింత జాప్యం? కోర్టు అడిగిన వాటన్నింటికీ సమాధానాలు ప్రభుత్వం నుంచి సరిగా వచ్చి ఉంటే ఇంత ఇబ్బంది అయి ఉండేది కాదని నేను అనుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే, విఆర్ఓ రిక్రూట్మెంట్ లాగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టాల్సి ఉంది, ఉంటే బాగుండేది యాక్చువల్గా. ఎందుకంటే అలా పెడితే ఎటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా ఉండేవని నేను అనుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే, మొత్తం జేఎన్టీయూనే ప్రాసెస్ చేసి జనరల్ ర్యాంకింగ్ లిస్టు కూడా ఇచ్చి అప్పుడు ప్రభుత్వానికి కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కానీ మన రిజల్ట్స్ ఇచ్చుంటే కనుక చాలా ప్రాసెస్ అనేది త్వరగా అయ్యేది. త్వర త్వరగా చేసేద్దామనే ఉద్దేశంతో ఇంకా లేట్ చేయడం అనేది ఎంతవరకు అర్థం కావట్లేదు. దాదాపు 10,000 ఫ్యామిలీలకు పైగా ఇబ్బందికరంగా ఈ సమస్య మారింది. అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి అని అనుకునేలోపు కొంత ఆలస్యం అయ్యేలాగా మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఏమి ఇబ్బంది లేదు, హ్యాపీగా తీర్పు వస్తుందని నమ్ముదాం. తప్పకుండా తీర్పు మనందరికీ అనుకూలంగా వస్తుంది. అందరు ఉద్యోగంలో త్వరగా జాయిన్ అయ్యే విధంగా కోర్టు తీర్పిస్తుందని విశ్వసిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.